Thank you.
దేవుని దేవతలు అందరి చల్లని దేవులు ఉండాలని
పట్టు ఉన్న వాడు కన్న కొడుకు, పెట్టు ఉన్న వాడు పెద్ద కొడుకు. మంత్రకారు తంత్రకారు కనకట్టాడు. జగన్మోహన్ పాదము కూడా నమస్కరిస్తూ యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసంలో జరుపుకునే పెద్దమ్మ పూజలు ఆషాఢ మాసంలో ముగిశాయి. తెలంగాణ ప్రజలు ఆనవాయితీగా జరుపుకునే బోనాలకు మారుబోనంగా ఈరోజు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంగా బ్రహ్మాండమైన ఈ యొక్క బోనాల ఉత్సవము జరుపుకుంటున్నాము. 11 మంది పోతరాజులతో పోతరాజుగా ప్రఖ్యాతి చెందినటువంటి విజయ్ కుమార్ గారు, పోతరాజులకి వంది తెచ్చినటువంటి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంగా ఈరోజు 11 మంది పోతరాజులతో బ్రహ్మాండమైన ఊరేగింపు, 7 అమ్మవార్లకు 7 గురులకు బోనాలను తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. అంతకుముందు ఆషాఢ మాసంలో ప్రతి ఏటా బ్రహ్మాండంగా జరుపుకునే బోనాల ఉత్సవాలకు బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే గౌడ్ కూడా మాంతారి మాతేశ్వరి అనే ఫోటో వేసిన అధ్యక్షులు మల్లేశం గౌడ్ గారు కూడా విచ్చేస్తున్నారు. పెద్దలు మాజీ కార్యకర్తలు శంకరాల గారు కూడా దిశపట్ల విచ్చేస్తారు. అలాగే ఆలయ కోశాధికారులు సదానంద్ గారు మరియు ఆలయ ఉపాధ్యక్షులు రామకృష్ణ గారు, లాంగరావు సింహమాయి బంగారు మైసమ్మ అధ్యక్షులు సదానంద్ గారు, మధుసూదన్ గారు విచ్చేసినారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు యొక్క భక్తి శ్రద్ధలు జరుపుకునే ఉత్సవానికి ప్రజలు అత్యంత దగ్గరలో పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసి విజయ్ గారు గౌలిపురంలోనే కాకుండా వచ్చి అమ్మవారి సోదరునిగా ఎంతో విజయవంతంగా విజయోత్సవాన్ని సాధించుకొని తన పాత నగరంతో వెళ్ళదొచ్చినటువంటి ఒక వ్యక్తి వారందరికీ వారు కూడా అందరికీ పరిస్థితులే. రామశెట్టి శ్రీకాంత్ గారు ఇచ్చేసినారు, వారికి స్వాగతం, సుస్వాగతం. వారిని వేదికపైకి రాసుకుందాం. మనవి చేపట్లో సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కోతరాజుల తదుపరి కోతరాజుల విన్యాసం ఉంటుంది. తర్వాత అమ్మవారులకు దళాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. Thank you.
అలాగే విజయ్ కుమార్ గారు నాగ సేవలో